క్షేమానికి ఓట్లున్నాయి ఈ దేశంలో, దాని అనుమానం లేదు. అలాగే వివిధ కారణాల వల్ల కొన్ని వివిధ వర్గాలు ఒక రాజకీయ పంథాన్ని ఎంచుకుంటాయి. అలాంటప్పుడు వారు ఆ పాత్రని బాధ్యతతో నిర్వహించాలి, వారిని గౌరవించాలి. అంతేగాని గెలిస్తే గెలిచినవాడే గొప్పవాడు, ఓడితే ఓడినవాడే పనికి నలవడం కూడా సరైన పద్ధతి కాదు. అలాగే ప్రజల తీర్పుని శిరసావహించాలి, పార్టీని గౌరవించాలి. మీరేమన్నా సిద్ధాంతం విషయం మీద ఉన్నా ఉంటే ఖచ్చితంగా మీరు సూచించే బాధ్యత ఉన్నది. నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మరి వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా హేతుబద్ధంగా చర్చ చేయాలి. మంచి పని చేస్తుంటే కలిసి రావాలి. అంతేగాని అమితమై తెలుసుకున్నటువంటి ఒక రామరావణ యుద్ధంలాగా, ఒక రాక్షసుల యుద్ధంలాగా చేయకూడదు. రెండు పక్కల కూడా చాలా సంయమనాన్ని పాటించాలి. సార్, పవన్ కళ్యాణ్ గారు మీ సోదర సమానులు అన్నారు. సో మీకు అపారమైన అనుభవం, చాలామంది దగ్గర, పొలిటీషియన్స్ దగ్గర మీరు చాలా అంశాలు మీరు చర్చించడం ఏంది, ఏ రకంగా పాలన సాగించాలి, ఎలా ఉన్నదనేది మీ స్టైల్లో మీరు చెప్పడం. పవన్ కళ్యాణ్ గారికి ఒక సోదరుడిగా జేపీ గారు ఇచ్చే సూచన సలహా రాజకీయ పరంగా? అవన్నీ ఇక్కడేం చెప్పక్కర్లేదు, ఏమన్నా ఉంటే ప్రైవేట్గా మాట్లాడుకుంటాం. నేను వచ్చే ఒకటి రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ కాబట్టి పంచాయతీరాజ్ శాఖ, పట్టణాభివృద్ధి, ముఖ్యంగా ఈ అంశాల్లో కొన్ని మౌలికమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. వాటిని గురించి వారితో కూర్చోవడానికి వారి టైం తీసుకుని వెళ్తాను. నేను సుదీర్ఘంగా మాట్లాడుకుంటాం. అట్లాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని కానీ మిగతా వాటిని కానీ కలుస్తాం. ఎందుకంటే మన రాష్ట్రాలను కాపాడుకోవడం అవసరం. ఈ దేశంలో మౌలికమైన మార్పుల కోసం అని చెప్పనే ప్రజాస్వామ్య పీఠంగా లోక్సత్తాగానే ఉన్నాయి. మరి ఈ దేశంలో భాగంగా మన తెలుగు రాష్ట్రాలను మనం ముందు కాపాడుకోవాలి కదా, మనది మనవి కదా ఇవి. కాబట్టి అది వారు కోరకపోయినా కూడా బాధ్యత మనకున్నది. అందుకని ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తే నేను ఎప్పుడు కూడా మంచిని ఎంచుకున్నాను. వీళ్ళు ఏమిటి ఎవరు, నేను ఇప్పుడు ఈ కులం ఏమిటి, మతం ఏమిటి, పార్టీ ఏమిటి, నాకు ప్రాంతం ఏమిటి నాకు అనవసరం. మంచి చేస్తుంటే మంచిని ప్రోత్సహిద్దాం. ప్రతిదానికి తిట్టిపోయడం కాకుండా కొద్దిపాటి మంచి చేసినా కూడా బాగుంది, బాగా చేయండి అని చెప్పంటే ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పాను. చెడు చేస్తే నీ ఊరికే నోరుకొచ్చి విమర్శించరా. తప్పు ఎక్కడుంది, దాని ప్రత్యామ్నాయం ఏమిటి, పరిష్కారం ఏమిటి, ఎందుకు పొరపాటు అని సోదాహరణంగా వాస్తవాల ఆధారంగా తర్కంతో చెప్పి ప్రత్యామ్నాయాన్ని కూడా చూపెట్టాను. కాబట్టి ఆ బాధ్యతతో పౌర సమాజం మెలగాలి, ప్రజాస్వామ్య పీఠం లోక్సత్తా అలా మెలుగుతాయి. ఎప్పుడు కూడా ఇది ఏదో రకంగా మనం ఆర్భాటం చేద్దామని కాకుండా ఈ సమాజంలో మంచిని పెంచడం ఎట్లా పరిపాలనలో రాజకీయంలో నాకు ఎప్పుడు అంకితమైన. థ్యాంక్ యూ సో మచ్ జేపీ గారు. ఇది